నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి పట్టణంలోని 2వ వార్డులో దాదాపు 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, అదే విధంగా దాతల సహకారంతో 6వ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని అద్దంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 2వ వార్డులో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రవికుమార్, నగర పంచాయతీ చైర్మన్ పరిమి దయామణి, కమిషనర్ నారాయణరావు పలువురు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే రవికుమార్ పార్టీ జెండాను ఎగరవేసి కాకానిపాలెంలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా త్రాగునీరు వస్తుందో లేదో, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేశారో లేదో అని అడిగి తెలుసుకున్నారు. కాకానిపాలెంలో సుమారు 5 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన 6వ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. కాకానిపాలెంలోని వివిధ ఏరియాల్లో సుమారు 97 లక్షల రూపాయలతో వేసిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. కాకానిపాలెం అభివృద్ధికి అందరూ సహకరించాలని రవికుమార్ సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా ప్రజలు వారి దృష్టికి తీసుకొని రావాలని రవికుమార్ కోరారు. నగర పంచాయతీ పరిధిలో ఉన్న 20 వార్డులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. కాకానిపాలెంలో పెన్షన్ అర్హులు అయ్యి ఉండి రాని వారు ఉంటే దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారని రవికుమార్ చెప్పారు. చిన్న పైప్ లైన్ 10,000 అయితే చేతి కాళ్ళు ఆడుతుంది. పట్టణంలోని భవానీ సెంటర్ లో ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో బుధవారం నుంచి దేవి శరణ నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 102 మంది మహిళా భక్తులు కలశములు తీసుకొని గుళకమ్మ నదికి చేరుకొని గుళకమ్మ నది ఒడ్డున ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అనంతరం 102 మంది మహిళలు కలశములతో నదీ జలం తీసుకొని గుంజివారిపాలెం ప్రభుత్వ వైద్యశాల మీదుగా 1000 స్తంభాల దేవాలయంకు చేరుకున్నారు. అడుగు అడుగున కలశములతో జలం తీసుకుని వస్తున్న మహిళలకు స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురోహితులు శర్మ మాట్లాడుతూ, ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దేవి శరణ నవరాత్రులు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు కమిటీ వారు నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా 102 మంది మహిళా భక్తులు గుళకమ్మ నది వద్దకు చేరుకొని కలశములో జలం తీసుకొని వచ్చి అమ్మవారి ముందు ఉంచడం జరుగుతుందని శర్మ చెప్పారు. దేవి శరణ నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని 9 రోజుల పాటు ప్రత్యేకంగా అలంకరణ చేస్తారన్నారు.
అలాగే అద్దంకి గాంధీ బొమ్మ సెంటర్ లో వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 47వ దేవీ శరణ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు అయిన బుధవారం అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. అలాగే గుళ్ళకమ్మ నది నుండి దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో 102 కలశాలతో మహిళా భక్తులు నదీ జలాలు ఊరేగింపుగా తీసుకుని కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు చేరుకున్నారు. అనంతరం నదీ జలంతో అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేకం చేశారు. ఈ రోజు నుంచి దసరా దేవీ శరణోత్సవాలు ప్రారంభమైన మన అద్దంకి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా వింధ్యావశేషమైన నగరేశ్వర స్వామి వారి ఆలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఈ యొక్క దసరా మహోత్సవాలకి గుళకమ్మ నుంచి గుండెగా నది నిర్వహించి 108 కలశాలతోటి 35 కలశస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం మనం గుడికాన్ని నుంచి 108 కలశాలతోటి ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. సాయంకాలం పూట అమ్మవారికి విశేషమైనటువంటి ప్రతిరోజు అలంకారాలు నారసాలలు శరభలతోటి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రథమ మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అవతారంతో అలంకారం చేయడం జరుగుతుంది. 50 కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. తన రాజకీయ జీవిత చరిత్రలో రాజకీయాలతో సంబంధం లేకుండా అద్దంకి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తరువాత గుళ్ళకమ్మ నదిపై బిజ్జి వేయించారని, ఆ సమయంలో పలువురు హేళన చేసినా పట్టించుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసి బిజ్జి నిర్మాణం చేపట్టారని శాసన మండలి సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో 6,25,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన తిమ్మాయిపాలెం ఎత్తిపోతల పథకాన్ని బుధవారం ఎమ్మెల్సీ కర్ణం బలరామ కృష్ణమూర్తి, ఐడిసిఈ వివి రావు పలువురు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిమ్మాయిపాలెం గ్రామస్తులు ఎమ్మెల్సీ బలరాం, ఐడిసి అధికారులను ఘనంగా సన్మానించారు. జరిగిన కార్యక్రమంలో బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి మంత్రితో మాట్లాడి జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని మరమ్మతులు చేయించేందుకు సుమారు 93 కోట్ల రూపాయలు మంజూరు చేయించగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 88 స్కీములు పునః ప్రారంభించడం జరిగిందన్నారు. తిమ్మాయిపాలెం గ్రామంలో ఉన్న స్కీమ్ ప్రతిసారి రిపేర్కు వస్తున్న తరుణంలో జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావుతో మాట్లాడి 6,25,00,000 రూపాయలు మంజూరు చేయించి 6 నెలల్లో పూర్తి చేసి ప్రారంభించుకున్నారని బలరాం చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తిమ్మాయిపాలెం గ్రామంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని జాగ్రత్తగా నిర్వహణ చేసుకోవాలని బలరాం సూచించారు. సార్, ఇప్పుడు ఉన్న నీళ్లు పోతున్నాయి, పూర్వ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, లేదా ఇతర కాలంలో చేస్తే ఈ కింద ఎక్కడికో పడి వెళ్ళిపోతా ఉన్నాయి. వాటిని కనుక సక్రమైన రీతిలో మన ఎత్తిపోత పథకాలు కానివ్వండి, లేకపోతే డైవర్షన్ స్కీమ్స్ అంటే మన చెక్ డ్యామ్స్ లాగా కట్టేసి దాన్ని కనుక చేసుకుంటే కొన్ని మామూలుగా వెళ్ళిపోతాయి నీళ్లు. ఇట్లాంటి స్కీమ్స్ అయితే మనకు ఉపయోగం ఉంటుందంటే ప్రకాశం జిల్లాకి కాకుండా గుంటూరు జిల్లాకు కూడా పరిస్థితి అని చెప్పని చైతే ఆయన వెంటనే దాని మీద అప్పుడు జయప్రకాష్ నారాయణ కూడా మన కలెక్టర్గా ఉన్నాడు, టిఆర్ ప్రసాద్ అనే ఆయన సెక్రటరీగా ఉన్నాడు, వాళ్ళందరూ కూడా అందరూ అనుకూలంగా చేశారు కాబట్టి మనకి ఒక లార్జ్ స్కేల్లో మనకి స్కీమ్స్ వచ్చినాయి. భవిష్యత్తులో వచ్చేటప్పటికి గోదావరి పెన్నా నది కలపాలని, ఇది ఎట్లా సాధ్యం అవుతుందని మాకు కూడా అనుమానాలు ఉండే. అయితే ఇప్పుడు తీసుకున్న ప్రకారం కరెక్ట్ లైన్లో నడుస్తూ ఉంది, సాధ్యం కానటువంటి వాటిని వాళ్ళు సాధ్యం చేసి చూపిస్తున్నారు కాబట్టి దాన్ని బొల్లాపల్లెని ఉంది మన వెనుకొండ దగ్గర, అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ లాగా పెట్టేసి దాని మీద నుంచి మనకి ఇక్కడ రైట్ కెనాల్లోకి మనం కనుక నీళ్లు తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్ అట్నే పెట్టారు. వీటన్నిటికి కూడా ఇక మనకు నీళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుంది.
కనీసం 4-5 సంవత్సరాలు పట్టుంటుంది. ఏదంటే 1 సంవత్సరంలో చేసే పనులు కాదు అవన్నీ. అయితే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు కాబట్టి ఇవన్నీ మనం ముందుకెళ్ళగలుగుతున్నామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సమిష్టిగా ఉండి స్కీములు రాజకీయాలు వేరు ఇది వేరు, సమిష్టిగా ఉండి ముందు మీరు పట్టుపోసుకునే అవకాశం ముందు అది చూసుకోండి. మనం తిన్నుంటే ఒకటి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఈ ఖాళీగా కూర్చున్నప్పుడు అన్ని ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి మీరు సమిష్టిగా కూర్చొని ఈ విషయాల్లో రాజకీయ జోక్యం ఏమి తీసుకురాకుండా దాని వరకు స్కీమ్ని పర్ఫెక్ట్గా నడిపించుకోగలిగితే నేను అందరికీ చెప్తున్నా ఈ ఉన్నటువంటి స్కీములు అన్నిటికీ కూడా మన ముళ్ళమూరు మండలంలో అయితే ఇంకా పెద్ద స్కీమ్స్ పెట్టాము. అయితే ఆ రోజున ఏంటంటే మనకు ఒక అవగాహన ఉంది కాబట్టి పాప మా మంత్రి గారు కూడా మా మంత్రి గారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి మేము సమిష్టిగా దాని మీద ఇదిగో ఇక్కడ ఇక్కడి నుంచి మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పిన వాళ్ళకు కూడా స్కీమ్స్ కూడా పెట్టగలిగాం. మొన్న ఈ మధ్య ట్రైన్లను కూడా చూస్తాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు వస్తామని. కాబట్టి ఈ స్కీమ్ ఒకటి ఉంది ఒక దాన్ని ఒక్కటే దాన్ని కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద కొద్దిగా దృష్టి పెడతామని చెప్పని పథకం ప్రారంభోత్సవం అది గౌరవనీయులు శ్రీ గడం బలరా కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రకాశం జిల్లాలో 113 స్కీమ్స్ మేము రివైల్ చేసాము. ఇవన్నీ చేయడానికి కారణం కూడా ముందు మన బలరామ కృష్ణమూర్తి గారి సలహా ఉంది. ఎందుకంటే ఒకసారి మినిస్టర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు గుండెల గమ్మజరావు గట్టిగా అరవడం జరిగింది. సార్ ఆ రోజు చెప్తూనే ఉన్నారు మేము అన్ని ప్రొపోజల్ పంపించాము మీరే శాంక్షన్ అని అన్నారు. తర్వాత మనం అన్ని అంటే 100-150 స్కీమ్స్ ప్రొపోజల్ పంపించడం జరిగింది ఆ రోజున ప్రకాశం జిల్లాలో. ఎందుకు పంపించాలంటే ఇవన్నీ ఇంతకుముందు టీజీకేపీ తెలుగు గ్రామీణ కాన్ఫరెన్స్ కింద 1985లో కన్స్ట్రక్ట్ చేసి స్కీమ్స్ మన అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ రోజుల్లో కూడా మన బలరామ కృష్ణమూర్తి గారి ఎంపీగా ఉన్నప్పుడు మాకు గ్రాంట్ ప్రతి స్కీమ్ కూడా సార్ ఇది ఉంది అనమాట. ఎందుకంటే దానికి హెల్ప్ ఉంది. ప్రతి స్కీమ్ కూడా 5 లక్షలు 10 లక్షలు అట్లా ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో అలాంటి స్కీమ్లన్నీ మూల పడిపోవడం వల్ల మేము ఈ రోజు ఏంటంటే 150 స్కీమ్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. 150 స్కీములు మనకి ఇవ్వడం కూడా జరిగింది. దానిలో కొన్ని స్కీమ్స్ ఏమో రైతుల అబ్జెక్షన్లు కొంచెం డిఫరెంట్ తీసారు. టోటల్గా 113 స్కీమ్స్ 92 కోట్లు అనమాట. సో మనం చేయడం జరిగింది. ఇప్పటికీ 86 స్కీములు కంప్లీట్ చేశారు. కోర్సుపాడు మండలంలోని ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శివనాగిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకై దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మీ సేవలో కానీ సంబంధిత కార్యాలయంలో నమోదు చేసుకున్న వారికి నవంబర్లో విచారణ జరిపి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గతంలో ఓటు లేని వారు వీఆర్ఓ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని తహసీల్దార్ సూచించారు. అలాగే 2 చోట్ల ఓటు ఉన్నవారు తప్పనిసరిగా 1 చోట రద్దు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటు నమోదు గడువుని ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉందని శివనాగిరెడ్డి తెలియజేశారు. సవరణ అంటే సంక్షిప్త సవరణ జరుగుతున్నది కాబట్టి మండల ప్రజలందరూ కూడా 31/10/2018 తేదీలోగా 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకున్నట్లయితే 1వ తేదీ నుంచి విచారణ జరిపి వారందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఓటు హక్కు నమోదు చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా వారి 10వ తరగతి మార్క్ లిస్ట్ కానీ అధికారి పక్షంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డును జతపరిచి మీ సేవ నుండి కానీ సంబంధిత బిఎల్ఓకు కానీ వారి యొక్క దరఖాస్తును ఇచ్చినట్లయితే విచారణ జరిపి వారికి ఓటు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి 1/1/2019 నాటికి అంటే 1/1/2001 నాటికి ముందుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓటు కోసం నమోదుకు దరఖాస్తు చేసుకుని ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొని
ఈ సంక్షిప్త సవరణను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మొదటిసారిగా దేవి శరన్నవరాత్రుల మహోత్సవాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేకంగా దర్శన. బుధవారం ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈవో కోదండ రామిరెడ్డి మరియు అర్చకులు ఉభయదాతలు కలిసి ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు జరిపి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అమ్మవారిని మొదటి రోజు బాలత్రిపుర సుందరీ దేవిగా అలంకరణ చేశారు. ఉభయదాతలు అయిన ఆంజనేయులు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవం నిర్వహించేందుకు అందరూ కలిసి నిర్ణయించారని అవధాని తెలిపారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారని, భక్తులు ఈ విషయాన్ని గమనించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదము స్వీకరించాలన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ విలంబి నామ సంవత్సర ఆశ్వీజు శుద్ధ పాడ్యమి అంటే రేపటి నుంచి శరదృతువు ప్రారంభమవుతుంది. శరదృతువు ఆశ్వీజు కార్తీక మాసం 2 నెలలు ఉంటుంది. ఈ శరదృతువున వాతావరణం మార్పు వల్ల లోకల్లో పశుపక్షాదులు మానవులకు కూడాను శరీరంలో మార్పులు రావడం సంభవించడం చాలా సామాన్యము. ఈ శరదృతువులో ఈ శారదా శరన్నవరాత్రులు ప్రతి దేవాలయంలో విశేషమైన ఉత్సవాలు. నవరాత్రుల్లో 9 రోజులు దీక్షగా చేయటం మనకి సాంప్రదాయానుసారంగా వస్తున్నది. మన లక్ష్మీ నృసింహక్షేత్రమైన సింగరకొండలో కొండ మీద లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో అనాదిగా మూలా నక్షత్రం నుంచి ప్రారంభం చేసి సప్తమి అష్టమి నవమి 3 రోజులు అక్కడ కొండ మీద కలశస్థాపనం చేసి నవరాత్రులు సాంప్రదాయంగా చాలా రోజుల నుంచి వస్తున్నది. అయితే మన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం ప్రప్రథమంగా శరన్నవరాత్ర ఉభయదాతలు మరియు ప్రదక్షిణాలు చేసే భక్తులు దేవస్థానం సిబ్బంది అర్చకులు ఆలయ ప్రదక్షిణముతో కార్యక్రమం ప్రారంభమయ్యి అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహం కోసమని అనారోగ్యం పడకుండా ఆరోగ్యంగా ఉండటం కోసమని ఈ శరన్నవరాత్రుల్లో ఎవరైతే పాల్గొని తీర్థప్రసాదం స్వీకరిస్తారో కోరిసపాడు మండలంలోని పలు దేవాలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దైవాల రావూరు మెదలమెట్ల ఆలయాల్లో అమ్మవారిని బాలత్రిపుర సుందరి దేవిగా విశిష్టంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు గోపి శరవణ శర్మ మాట్లాడుతూ మొదటి రోజున అమ్మవారిని బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించినట్లు తెలిపారు. పరమేశ్వరుని అభిష్టం మేరకు అమ్మవారు బాలత్రిపుర సుందరిగా వెలిసిందని ఆయన పేర్కొన్నారు. దసరా వరకు జరిగే శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుందని గోపి శరవణ శర్మ చెప్పారు. భక్తులందరూ నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికల్ని కొంగు బంగారమై తీరుతాయని ఆయన తెలియజేశారు. శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతున్నది. శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మొట్టమొదటిగా అలంకారం చేసుకోవడం జరుగుతుంది. బాలికగా అవతరిస్తుంది అమ్మవారు. మనం ఎలా అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవారిగా అవుతామో అలాగే అమ్మవారు బాలికగా అవతరిస్తుంది. మనం బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి ఈ యొక్క దేశం మొత్తం కూడా ఎక్కడ తిరిగినా కూడా అమ్మవారి యొక్క దేవాలయం లేదు. మన ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకంలోనే శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఆలయం ఉన్నది. అటువంటి బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారిని పరమేశ్వరుడు ఇక్కడ విలయమని కోరగా అప్పుడు బాలికగా వెలిసి ఉన్నదట. అటువంటి బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అలంకరణ ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు నుండి అత్యంత వైభవపేతంగా దైవాలరావుల్లో కొలువై ఉన్న శ్రీ హరసాయ హనుమక్షేత్రంలో ఉన్న ఉమామహేశ్వరి దేవి అమ్మవారికి ప్రతి నిత్యము కూడా ఒక్కొక్క అలంకారంతో విశేషమైన అర్చనాధికైన ఉదయము సాయంత్రము
విశేషంగా అర్చనాది కంకెలు చేయడం జరుగుతుంది. ఉభయదాతలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూజాది కంకెలను ప్రారంభం చేయడం జరుగుతుంది. కావున ఈ రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కలశ స్థాపన, అఖండ దీపారాధ స్థాపన, విశేష సహస్రనామ కుంకుమార్చనలు, పంచామృత అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజున ఉభయదాతలుగా శ్రీ చిన్న హనుమంతరావు అనంతలక్ష్మి దంపతులు, శ్రీ మద్దినేని ఆంజనేయులు సుబ్బయమ్మ దంపతులు వారి చేత ప్రారంభం చేస్తూ అద్దంకి నగర పంచాయతీ పరిధిలో 279వ జీవోను రద్దు చేయమని పారిశుద్ధ కార్మికులు గత వారం రోజుల నుంచి సమ్మెలో ఉండగా, బుధవారం నగర పంచాయతీ సిబ్బంది భవానీ సెంటర్ లో ట్రాక్టర్ తీసుకుని వచ్చి చెత్తను ఎత్తించేందుకు బయట నుంచి కార్మికులను తీసుకుని రాగా నగర పంచాయతీ కార్మికులు అడ్డుకున్నారు. కార్మికులు సమ్మెలో ఉంటే బయట నుంచి కార్మికులను తీసుకుని వచ్చి శానిటేషన్ పనులు ఎలా చేయిస్తారో చూస్తామని కార్మికులు నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా బయట నుంచి మున్సిపల్ కార్మికులను పిలిపించి శానిటేషన్ పనులు చేయించడం పట్ల సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్ గంగయ్య అసహనం వ్యక్తం చేశారు. బయట నుంచి కార్మికులను పిలిపించి ఇదే విధంగా పనులు చేయించాలని అనుకుంటే అడ్డుకుంటారని గంగయ్య హెచ్చరించారు. కోరసపాడు మండలం మెటల్మెట్ల గ్రామంలో 25 లక్షలతో కల్వర్ మంజూరు కాగా పంచాయతీరాజ్ డిఈ అశోక్ వెంటనే మార్కింగ్ చేసి నిర్మాణం చేపట్టాలని ఏఈ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. కల్వర్తులు నిర్మాణం పూర్తయిన తర్వాత యథావిధిగా డ్రైనేజీల మీద ఉన్న దుకాణదారులు తిరిగి పెట్టుకోవచ్చని ఆయన తెలియజేశారు. దుకాణదారులు అభివృద్ధికి సహకరించాలని డిఈ కోరారు. ఏఎస్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.